హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు. దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి, యు ఆర్ వాచింగ్ వైజియర్ అగ్రికల్చర్ బ్లాగ్స్. సో నమస్తే ఫ్రెండ్స్. ప్రతి చోట ప్రస్తుతానికైతే ఈ రబీ సీజన్లో చాలా చోట్ల ఇంచుమించు వరి అనేది ఆల్మోస్ట్ 90% చిరుపుట్ట దశ నుంచి బిరుపుట్ట దశల మధ్యలో ఉన్నాయి. సో చిరుపుట్ట దశలో ఎట్లాంటి ఎరువుల యాజమాన్యం పాటించాలి, ఎట్లాంటి ఎరువులు యాజమాన్యం పాటించడం ద్వారా మనకు వరి దిగుబడి అధికంగా ఉంటుంది, వడ్ల యొక్క గింజ నాణ్యత కానీ, పూర్తి స్థాయిలో పాలు పోసుకోవడం కానీ, దాని రంగు కానీ, అన్ని రకాలుగా ఎట్లాంటి ఎరువుల యాజమాన్యం పాటిస్తే మనకు అధిక దిగుబడులు వస్తాయి, అంటే ఉన్న దాంట్లో మంచి వడ్లను ఏ విధంగా పొందవచ్చు అన్న అంశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కొత్త వారి కోసం తెలుస్తుంది, అయినా పాత వారు కూడా చాలా మటుకు పోషక యాజమాన్యం పాటించట్లేదండి. పోషక యాజమాన్యం ఖచ్చితంగా పాటించండి. సో అందరి కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అందుకే మన ఇట్లాంటి ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి. తద్వారా నేను చేసిన వీడియో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మెయిన్ ఒక రెండు రకాలుగా చెప్తానండి మనకు చిరుపుట్ట దశలో ఎట్లాంటి ఎరువుల యాజమాన్యం పాటించాలన్నది. మనం స్టార్టింగ్లో పిలకలు వేసే టైంలో ఎరువుల యాజమాన్యం పాటించిన దాన్ని బట్టి మనం ఇక్కడ ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి. ఖచ్చితంగా నేను చెప్పిందే చెయ్యాలి అని కాదు, మీకు ఒక ఐడియల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము అన్న ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరుగుతుందండి. సో ఒక్కసారి గమనించండి, ఒకసారి తెలుసుకోండి. ఖచ్చితంగా మన ఛానల్ మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఉండండి. సో చూసుకుందామండి, రెండు రకాలుగా చెప్తాను నేను. సో కొంచెం గమనించండి. సో మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చిరుపుట్ట దశ అనేది చాలా ఇంపార్టెంట్. చిరుపుట్ట దశలోనే మనకు మ్యాక్సిమం మనం చేసిన యాజమాన్యం మీదనే వడ్లు అనేది బరువు రావడం, పూర్తి స్థాయిలో పాలు పోసుకోవడం, అలాగే తెగుళ్ళ బారిన పడకుండా ఉండడం అనేది చాలా జరుగుతుందండి. మనం ఇక్కడ యాజమాన్యం కరెక్ట్గా పాటించినట్టయితే మొక్కకి రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అండ్ పోషక యాజమాన్యం కరెక్ట్గా పాటించినప్పుడు పోషకాలు అనేది పూర్తి స్థాయిలో తీసుకుంటుంది అన్నమాట. మనం పర్ఫెక్ట్ పోషకాలు అందిస్తే వేళ్ళ ద్వారా పోషకాలు పూర్తిగా తీసుకొని సహజ సిద్ధంగా వడ్ల గింజ నాణ్యత ఏ విధంగా అయితే ఉంటుంది, ఆ గింజ కలర్ ఏ విధంగా అయితే ఉంటుంది, ఆ సహజ సిద్ధంగా ఆ విధంగా అందుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా యాజమాన్యం అనేది కంపల్సరీ పాటించాలి. సో ఎట్లాంటి యాజమాన్యం పాటించాలి చూసుకుందాం. మనకు మెయిన్గా వరి కాయగా మారడానికి సహజ సిద్ధమైన రంగు ఉండాలంటే మెయిన్గా కావాల్సింది కాల్షియం, పొటాష్, బోరాన్, జింక్ అండ్ సల్ఫర్. ఈ నాలుగు రకాల పోషకాలు మాత్రం ఖచ్చితంగా అవసరం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ మీరు చిరుపుట్ట దశలో అందించే ఎరువులలో ఈ నాలుగు రకాల పోషకాలు ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోండి. సో ఇప్పుడు మనం వేరియేషన్తో పాటు నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే నాటు వేసిన తర్వాత, నాటు వేసిన 15 నుంచి 20 రోజుల మధ్యలో యూరియా చల్లుకునే టైంలో ఎవరైనా సరే సిఎంఎస్ అంటే మొక్క యొక్క సెకండరీ న్యూట్రిషన్ అంటే రెండవ ప్రధాన పోషకాలు అన్నమాట, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఈ పోషకాలని ఎవరైతే అందించారో అవైనా సరే అండ్ మైక్రో ఫుడ్ అని చెప్పేసి నేను గత వీడియోలో చెప్పాను, లాస్ట్ వీడియోలో. దాంట్లో మనకు మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయన్నమాట. ఈ పోషకాలు ఎవరైతే పిలకలు వేసే సమయంలో మనకు అడుగుమందుగా దుక్కిలో చల్లుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిరుపుట్ట దశలో ఖచ్చితంగా యూరియా ఒక 30 కేజీలు లేదా 25 నుంచి 30 కేజీలు యూరియా, ఖచ్చితంగా 25 కేజీల పొటాష్ అండి. ఓకేనా. దీంతోపాటు మీకు సపరేట్గా బోరాక్సైడ్ అని చెప్పేసి దొరుకుతుంది, ఎకరానికి ఇమేజ్ ఒక 1/2 కేజీ వరకు వాడుకోవచ్చు. అండ్ కాల్షియం కూడా దొరుకుతుంది, అవి 1/2 కేజీ ప్యాకెట్లలో దొరుకుతుంది. ఇవి రెండు ఖచ్చితంగా వాడండి. లేదు వాడలేము అనుకున్నవారు జస్ట్ యూరియా అండ్ పొటాష్ చల్లుకొని మిగతావి మాత్రం ఖచ్చితంగా చిరుపుట్ట టైంలో సపరేట్గా న్యూట్రిషన్స్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్వర్ణపాల్ కానీ, అగ్రోమిన్ మ్యాక్స్ కానీ అట్లా న్యూట్రిషన్స్ కొన్ని దొరుకుతాయి. ఇవి కంపల్సరీ స్ప్రే 100% చేసుకోండి, ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. ఎవరు ఎవరైతే మనకు దుక్కిలో పిలకలు వేసే టైంలో ఎవరైతే అడుగు మందుగా ఇవి సిఎంఎస్ కానీ అండ్ క్యాల్బర్లో సిఎంఎస్ ఉంటుంది, క్యాల్బర్, మైక్రోఫుడ్, ఇట్లాంటి అగ్రోమిన్ మ్యాక్స్ ఆయిల్ ప్లస్ ఇట్లాంటి ఎవరైనా చల్లుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. ఇంకా కొందరు లేదు, ఇంకా కొందరు ఏం చేస్తారంటే పిలకలు వేసే టైంలో ఈ సిఎంఎస్ కానీ, మైక్రోఫుడ్ కానీ ఇట్లాంటి ఏవి వేయకుండా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు మాత్రం భూమిలో చాలా అంటే చాలా పోషక లోపాలు వస్తున్నాయండి. నేను చాలా ఫీల్డ్లో గమనించాను, ఈ పోషక లోపాలు వచ్చిన ఫీల్డ్లలో మాత్రము మీకు గింజలు మాత్రం బరువుగా రావు, తాలు గింజల్లాగా, సట్ట గింజల్లాగా ఉంటాయి. దాని వడ్ల గింజ అనేది తయారుగా అన్నట్టుగా బరువు ఉండకుండా హల్కగా ఉంటాయన్నమాట. మీరు పోషక యాజమాన్యం కరెక్ట్గా పాటించండి, ఖచ్చితంగా
దిగుబడి అనేది బరువుతోని మీకు దిగుబడి పెడుతుంది. ఆల్రెడీ పిలకలు వేసిన కొత్త పిలకలు ఏం రావు, బట్ వచ్చిన పిలకలలో మీకు నాణ్యమైన గింజలు, తాళ్ళు లేని గింజలు నాణ్యంగా ఉంటాయన్నమాట, అధికంగా బరువు వచ్చి మీకు దిగుబడి పెరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే పిలక దశలో చల్లుకోలేని వారు ఖచ్చితంగా సిఎంఎస్ అనేది 100% ఖచ్చితంగా వాడండి. 25 కేజీల పొటాషు, 25 కేజీల యూరియా అండ్ ఇంకొకటి వచ్చేసి సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అని చెప్పేసి మనకి 50 కిలో బస్తాలలో దొరుకుతాయి. ఒక 25 కేజీలు సిఎంఎస్తో పాటు ఒక 5 కేజీలు మైక్రోఫుడ్ వాడండి. మైక్రోఫుడ్లో బోరాన్ ఉంటుందండి. బోరాన్ ఏం చేస్తుందంటే మనకు ఏకరీతిగా వరి గోళ అనేది ఏకరీతిగా బయటకు రావడానికి దోహదం చేస్తూ ఉంటుంది అన్నమాట, ప్రేరేపిస్తుంది అన్నమాట. సో బోర్ అనేది ఆ విధంగా యూజ్ అవుతుంది. అండ్ కాల్షియం అనేది ఏంటంటే గింజ అంటే గొల సైజు పెంచడానికి పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు కామన్గా మరీ చిన్న చిన్నగా ఉన్న వరిలో ఏంటంటే మనకు కంకి సైజ్ ఇంతే ఉంటుంది, కొంచెం హైట్ పెరిగిన దాంట్లో ఇంకొంచెం పెద్ద ఉంటుంది అన్నమాట. సో ఇట్లా ఏకరీతిగా ఒకే రకమైన సైజును తీసుకురావడానికి కాల్షియం అనేది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ కాల్షియం, పొటాష్ ఈ రెండు ఏం చేస్తాయి, మొక్కకు మెయిన్గా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వాతావరణంలో పొజిషన్ మధ్య లేనప్పుడు ఆటోమేటిక్గా అగ్గి తెగులు వచ్చేస్తూ ఉంటుంది. సో అంత సింపుల్గా అగ్గి తెగులకు లొంగకుండా తనను తనను రక్షించుకోవడంలో చాలా దోహదపడుతుందండి. ఇంకొకటి వచ్చేసి జింక్ అండ్ సల్ఫర్. ఈ రెండు ఏంటంటే ముఖ్యంగా జింక్ అనేది ఏం చేస్తుంది, మనకు భూమిలో ఉన్న పోషకాలు ప్రతి పోషకం తీసుకోవడంలో చాలా ఎక్కువ దోహదం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా జింక్ ఉన్నట్లయితేనే మిగతా పోషకాలని మొక్క ఈజీగా తీసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి సల్ఫరు. ఒకవేళ మీరు సల్ఫరు డైరెక్ట్గా నేరుగా చల్లుకోలేని వారు, అంటే మీరు సిఎంఎస్ చల్లుకోలేని వారు, ఇక్కడ యూరియాని 25 కేజీలు అని చెప్పాను కదండి, యూరియా 10 కిలోలకు తగ్గించుకొని అమ్మోనియం సల్ఫేట్, మనకు అమ్మోనియం అని చెప్పేసి బయట మార్కెట్లో దొరుకుతుంది, ఈ అమ్మోనియం పర్ ఎకరా 20 కేజీ వాడుకోండి. అమ్మోనియాలో సల్ఫర్ ఉంటుంది అండ్ యూరియా నైట్రోజన్ కూడా ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ విధంగా సల్ఫర్ అందించడం వల్ల మొక్కకు చాలా అంటే చాలా రోగ నిరోధక శక్తి ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఏదైనా తెగుళ్ళు అవి వచ్చినప్పుడు సల్ఫర్ని డైరెక్ట్గా స్ప్రే చేస్తూ ఉంటారు, తెగుళ్ళ సంహారిణిగా పనిచేస్తుంది. సో తెగుళ్ళు రానియకుండా చాలా దోహదపడుతుంది అన్నమాట, చాలా దోహదం కూడా చేస్తుంది. అంతేకాకుండా క్లోరోఫిల్ ఉత్పత్తి బాగా జరుగుతుంది సల్ఫర్ వాడడం వల్ల. క్లోరోఫిల్ ఉత్పత్తి అంటే మనకు పోటాకు ఉంటుంది కదా, వరి యొక్క పోటాకు, ఆ పోటాకు అనేది ఎంత గ్రీనిష్గా ఉంటే మనకు అంత నాణ్యమైన దిగుబడి, అంత నాణ్యమైన వరి గొల బయటకు వస్తుంది. సో ఆ క్లోరోఫిల్ ఉత్పత్తికి చాలా ఎక్కువ దోహదం చేస్తుంది సల్ఫర్ అనేది. సో ఖచ్చితంగా మీరు చివరి ఎరువుల యాజమాన్యంలో సల్ఫర్ ఉండే విధంగా ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధమైన యాజమాన్యాన్ని ఖచ్చితంగా పాటించండి, 100% మంచి దిగుబడి వస్తుందండి. సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరైతే పిలక దశలో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవి సిఎంఎస్ వాడుకొని మైక్రోఫుడ్ వాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ 1 స్ప్రే అగ్రోమిన్ మ్యాక్స్ కానీ అండ్ స్వర్ణపాల్ కానీ ఇట్లాంటి మైక్రో న్యూట్రిషన్స్ ఖచ్చితంగా 1 స్ప్రే చేసుకోండి. పిలక దశలో ఎవరైతే ఈ ఎరువు వాడుకోలేరో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పొటాష్తో పాటు సిఎంఎస్ 25 కేజీస్, ఒకవేళ మీకు క్యాలిబర్ అని చెప్పేసి దొరుకుతుంది ఏరీస్ కంపెనీలో, అది కనుక వాడుకున్నట్లయితే ఒక 10 కేజీ ఖచ్చితంగా వాడుకోండి. దాంతోపాటు మైక్రోఫిడ్ 5 కేజీ వాడుకోండి పర్ ఎకరా. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా యాజమాన్యాన్ని పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతనండి, ఖచ్చితంగా మీ అందరికి తెలియజేద్దాము అన్న ఉద్దేశంతో వీడియో చేశాను. సో ఈ వీడియో ఇదే. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి. జై జవాన్, జై కిసాన్.